వాలంటైన్స్ డే కదా, నమ్ము వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. నువ్వేం చెప్పావు? నువ్వే చెప్పావు కదా వాడికి ఇదే ఫస్ట్ లవ్ అని. నేను నో చెప్తే వాడు ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడో అని భయం వేసి. ఐ లవ్ యూ టు. ష్యూరా ఆ ముగ్గురులో నీకు వాడు ఓకేనా? అది కాదే, వీడు చెప్పేసిన తర్వాత గోకుల్ వచ్చాడు. లైఫ్ లో ఫస్ట్ టైం చెప్తున్నాను ఐ లవ్ యూ పెద్ద. అయ్యో మరి వీడికి ఎస్ చెప్పావు కదా, పాపం వాడికి నో చెప్పావా? ఫీల్ అయి ఉంటాడు. అందుకే వాడు ఫీల్ అవ్వకూడదని. వాడు ఫీల్ అవ్వకూడదని. ఐ లవ్ యూ టు. వస్తే ఇద్దరికి ఐ లవ్ యూ టు చెప్పడం ఏంటి? వాడు చచ్చిపోతాడని వాడికి ఐ లవ్ యూ టు చెప్పేశావు, వీడు ఫీల్ అవుతాడని వీడికి ఐ లవ్ యూ టు చెప్పేశావు. మరి ఆ నాని మాత్రం ఏం చేశాడు? వాడు హర్ట్ అవుతాడు, వాడికి ఐ లవ్ యూ టు చెప్పేస్తావా? అవును, వాడు ఎక్కడ హర్ట్ అవుతాడేమోనని. వాడు హర్ట్ అవుతాడేమోనని. ఐ లవ్ యూ టు. ముగ్గురికి ఐ లవ్ యూ టు చెప్పడం ఏంటి? నాన్న ఇప్పుడే కాల్ చేయాలా? చెప్పు నాన్నా. మా పద్దు ఎవరో అమెరికా నుంచి 6 నెలలు వస్తారని చెప్పావు, ఈ విషయం చెబితే మా ఏర్పాట్లలో మేము ఉంటాం. మరి అమెరికా వాడితో పెళ్లి ఎప్పుడు అంటున్నాడు. ఈ టెన్షన్ నా వల్ల కాదు, నేను చచ్చిపోతా. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగమని చెప్పానా? అది మొన్న 6,000 పెట్టి కొనుక్కున్న చుడిదార్కి మ్యాచింగ్ చున్నీ, నీకు కావాలంటే వేరేది ఇస్తాను. నేను చచ్చిపోతానంటే బాధ లేదు కానీ చుడిదార్కి చున్నీ పోతుందని ఏడుస్తున్నావు. వస్తే చుడిదార్కి మ్యాచ్ అవుతున్న చున్నీ పోతున్నందుకే ఇంత ఫీల్ అవుతున్నాను. జీవితాంతం మ్యాచ్ అనుకున్న ఫ్రెండ్ పోతే ఇంకెంత ఫీల్ అవుతాను? పిచ్చిదానా. ఎందుకు లవ్ చేశానో అడిగావా నువ్వు? ప్రతి అమ్మాయి తనంటే చాలా ఇష్టపడేవాడు, తనతో ఒక్కసారి మాట్లాడడానికి రోజంతా వెయిట్ చేసేవాడు, తన వెనకాల తనకి తెలియకుండా నడిచేవాడు, తనను ఒక దేవతలా చూసుకునేవాడు. లైఫ్ లో ఒక్కడుంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. నాకు అలాంటి వాళ్ళు ముగ్గురున్నారు. నేను ముగ్గురిని లవ్ చేస్తున్నానంటే వినడానికి నీకు ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తున్నారంటే వినడానికి నాకు భలేగా ఉంది. ఇష్టం కానీ బీ వెరీ కేర్ఫుల్.